వెల్కమ్ టు రెడ్ పేపర్ న్యూస్ టీవీ అనంతపురంలో మరో కీచక టీచర్ విద్యార్థినుల పట్ల అసభ్య ప్రవర్తన గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర అని విద్యాబుద్ధులు నేర్పే గురువుకు ఆ భగవంతునితో సమానంగా సమాజంలో స్థానం కల్పించారు కానీ అంతటి ఉన్నత స్థానంలో ఉన్న ఉపాధ్యాయులు కొందరు ఆ వృత్తికే కలంకం తెచ్చే విధంగా దారి తప్పుతున్నారు అనంతపురం జిల్లాలో బొమ్మన్ హాల్ మండలం శ్రీధర్ఘట్ట ఉన్నత పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ ఓ విద్యార్థిని వేధించిన ఘటన మరొక ముందే అనంతపురం జిల్లా గుత్తిపట్టణంలోని కోట జెడ్పీ ఉన్నత పాఠశాల స్కూల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న మరో ఉపాధ్యాయుడు ఏకంగా ముగ్గురు తొమ్మిదో తరగతి విద్యార్థులను వేధించిన విషయం వెలుగులోకి వచ్చింది ఈ వ్యవహారం ఎవరికీ చెప్పుకోలేక తల్లిదండ్రులు ఆ కీచక టీచర్పై డయల్ హండ్రెడ్కు సమాచారం ఇచ్చారు ఈ వ్యవహారం కొద్ది రోజులుగా జరుగుతున్న విషయం బయటకు రాలేదు పైగా సదరు ఉపాధ్యాయుడు జిల్లాలో కొన్ని సంఘాలకు నాయకుడిగా ఉండి ఉద్యమాల్లో పాల్గొనడం వల్లనే తనపై ఎవరో ఇలా తప్పుడు సమాచారం ఇచ్చారంటూ బుకాయించినట్టు సమాచారం జిల్లాలోని ఉపాధ్యాయ సంఘంలో కీలక హోదాలో ఉంటున్న ఈ టీచర్ గతంలో కూడా విద్యార్థుల పట్ల బుద్ధి చూపి తన్నులు తిన్నా బుద్ధి మాత్రం మార్చుకోలేదు ఈ విషయం మీడియాలో బయటకు రావడంతో మెడికల్ లీవ్ కాపీని స్కూల్ వాట్సాప్ గ్రూప్లో పెట్టి బడికి రాకుండా హాజరయ్యారు ఈ ఉపాధ్యాయుడు పుట్లూరు మండలం కడవకల్లు ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న సమయంలోనూ విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు దీంతో గ్రామస్తులు అతనికి దేహశుద్ధి చేశారు అప్పట్లో పోలీస్ కేసు నమోదు కావడంతో సస్పెండ్ అయ్యాడు ఆ కేసు నుంచి బయటపడి కుక్కతోక వంకర అన్నట్టు మరోసారి ఈ కీచక ఉపాధ్యాయుడు తన కీచక దుర్బుద్ధిని ప్రదర్శించాడు ఈ ఘటనపై విద్యార్థి సంఘాల నాయకులు కీచక టీచర్పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని వెంటనే సస్పెండ్ చేసి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆందోళన చేపట్టారు ఎట్టకేలకు ఈ వ్యవహారంపై గుత్తి పోలీసులు ఆ కీచక ఉపాధ్యాయుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు